ఏం పేరే? అదో రాము. రాములు రాములు. ఇలా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటాను? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? అంటే ఎర్రబెల్లి అని చేసిండు అనే పనులు ఇట్లా. మాకు ఇక్కడ సిసి రోడ్లు చేసిండు, బ్రిడ్జి చేసిండు, కొన్ని పనులు మంచిగా చేసిండు కాబట్టి సార్కి సార్నే గెలిపిద్దామని. ఇప్పుడు మరి కాంగ్రెస్ పేరు బాగా వినబడుతుంది. కాంగ్రెస్ వినబడుతుంది అంటే వాళ్ళు ఇండియాలో వస్తున్నారు తప్ప సారే వస్తాడు, మాకు నమ్మకం ఉన్నది. మళ్ళీ సారే వస్తాను. మీకు ఏమైనా పనులు చేసిందా మీ ప్రత్యేకంగా? ప్రత్యేకంగా నాకేం పనులు చేయలేదు, కానీ ఊరు ఊరు వరకు అయితే పనులు చేశాను. గ్రామాభివృద్ధి జరిగిందండి. గ్రామాభివృద్ధి కాబట్టి మళ్ళీ ఓటే వాళ్ళకి ఎత్తాను. మళ్ళీ సార్కే. అమ్మ ఏం పేరమ్మా? అనిత. అనిత. ఎవరు మీరు? ఇదే ఊరా, వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారా? మాది ఇదే ఊరు. ఇదే ఊరు. ఎట్లా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? దయాకర్రావు సార్. ఎందుకమ్మా దయాకర్రావు అంటే? ఎట్లా అభిమానమా, లేకపోతే ఏమైనా పనులు చేసిండు? దయాకర్రావు సార్ అభిమానం, పనులు చేసిండు, అన్ని పనులు చేస్తాడు కదా. రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ, కేసీఆర్ అయినా దయాకర్రావు సార్ అయినా అన్నీ చేస్తాడు కదా. కళ్యాణ లక్ష్మి 116,000, మన డబుల్ బెడ్రూమ్స్. ఇక్కడ మీకోసం దయాకర్రావు ఏం చేసింది? అదే చెప్తున్నాయి కదా, డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి, చాలా మంది పిల్లలకు కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయి. మీకేమైనా ఇచ్చారా? మాకు కూడా ఇచ్చారు. మాకు కూడా కళ్యాణ లక్ష్మి వచ్చింది కాబట్టి మళ్ళీ ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను? మళ్ళీ దయాకర్రావు సార్కే వేయాలి. 15-20 సంవత్సరాల సీనియర్టి సారే బాగా వేస్తాడు. జాన్సీ రెడ్డి వాళ్ళ కోడలు ఎప్పుడన్నా రాజకీయంలోకి వచ్చిందా? తెలుసా ఎవరు రాజకీయం అంటే ఆమెకు? జాన్సీ రెడ్డి చేసే అవకాశం లేదు అతను. ఏమో ఎవరు చేస్తారో ఎవరో తెలియదు. మా వరకైతే మేము దయాకర్రావు సార్కి అన్ని విధాలు మాకు ఎప్పుడైనా ఎల్ల వేళలు ఉన్నాడు కదా.